హీరోయిన్ సమంతా నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. అక్కినేని నాగచైతన్యను ప్రేమించిన దగ్గర నుంచి పెళ్లి చేసుకునేంత వరకు, అక్కడి నుంచి విడాకులు తీసుకునేంత వరకు ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సంచలనమే. ఇప్పుడు ఆమె అనారోగ్యం సినిమా ప్రపంచంలో నిత్యం చర్చనీయాంశమైన వార్తగా మారిపోయింది. సమంత ఆరోగ్యం విషమించిందని, చికిత్స కోసం ఫలానా దేశం వెళ్ళింది అంటూ రోజుకో వార్తను పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే అమెరికా వెళ్లిందని ప్రచారం సాగింది. ఆ తర్వాత అత్యవసర వైద్యం కోసం సింగపూర్ వెళ్లారని కూడా ప్రచారం ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు అంటూ వదంతులు కూడా మొదలయ్యాయి. అంతేకాదు, కేరళలో ఆయుర్వేద వైద్యాన్ని తీసుకుంటున్నారని, ప్రస్తుతానికి కోలుకుంటున్నారని మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. సమంత వ్యక్తిగత సిబ్బంది ఈ రూమర్స్ ను ఖండిస్తున్నప్పటికీ అవి ఏమాత్రమూ ఆగట్లేదు. అయినా వదంతులు ఆగట్లేదు. గత 2 రోజులుగా చాలా వెబ్సైట్స్, పలు సోషల్ మీడియా వేదికల్లో సమంత మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురైందని, చికిత్స కోసం విదేశాలకు వెళుతున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్స్ పై సమంత టీం మరింత గట్టిగా స్పందించింది. ప్రస్తుతం సమంత ఆరోగ్యంగానే ఉన్నారని, తన ఇంటిలోనే ఉన్నారంటూ స్పష్టం చేసింది. సమంత ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఖండిస్తూ ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని సమంత వ్యక్తిగత టీం విజ్ఞప్తి చేస్తోంది. ఇకనైనా సమంత అనారోగ్యంపై వస్తున్న వార్తలకు, రూమర్లకు చెక్ పడుతుందేమో, వేచి చూడాలి మరి. Please subscribe Yupentertainments. Yupentertainments, please subscribe. Thank you. Thank you.